ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి దీక్ష ముగిసింది దీక్షలో పాల్గొన్న పార్టీలన్నిటికీ కూడా ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు అరుణ మాట్లాడుతున్నారు బీజేపీ ఆఫీస్ లో చూద్దాం పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు అఘాయిత్యాలు వేధింపులు ఆత్మహత్యలకు ప్రోత్సహించడం హత్యలు చేయడం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలను వయసు తారతమ్యం లేకుండా ఈ రాష్ట్రంలో అఘాయిత్యాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి రోజు రోజుకు పెరుగుతున్నాయే గాని ఈ యొక్క సంఘటనను తగ్గించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయకపోవడం తెలంగాణకే సిగ్గు చేట అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఈ రోజు బీఆర్ఎస్ గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు ఈ రోజు అనేక మంది మహిళలపైన అత్యాచారాలు చేయడం కిడ్నాపులు చేసిన వాళ్ళని ఆ కేసుల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు భరోసా ఇవ్వనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మహిళలకు అండగా నిలవడానికి ధైర్యంగా ఉండండి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంది నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా మహిళల సాధికారత లక్ష్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున అడుగులు ముందుకేస్తూ పోతున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క మహిళ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆత్మ గౌరవంతో ధైర్యంతో పోరాటం చేసి తన యొక్క విజయం సాధించే వరకు విశ్రమించకూడదు మన దేశం యొక్క ఆడబిడ్డ భరత మాత అంటేనే ఒక స్త్రీ భరత మాత అంటేనే ఒక శక్తితో కూడుకున్నటువంటి ఈ భారతదేశంలో స్త్రీకి ఉన్నటువంటి గౌరవం ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూసి ఈరోజు స్త్రీకి గౌరవిస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు మనమంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మొట్టమొదట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవాలి మహిళలకు టాయిలెట్స్ లేకుంటే సిగ్గుతో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అని మొట్టమొదటగా వారి గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఉండాలనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చి స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా శుభ్రంగా ఉంచుతోన్న పాటు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర టాయిలెట్ ఉండాలని పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఈరోజు మహిళల ఆత్మగౌరవం పెంచేలాగా కార్యక్రమాలు చేపట్టినటువంటి నరేంద్ర మోదీ గారిని చూసైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి రావాలి ఆ ఇచ్చిన టాయిలెట్లు కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికీ కట్టనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది చాలా గ్రామాలకు వెళితే ఇంకా గ్రామాల్లో వాళ్ళు నాకు టాయిలెట్ కట్టుకున్నా కానీ బిల్లు ఇవ్వలేదంటటువంటి విధంగా ఆడవాళ్ళు ముందరకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మహిళల పట్ల ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులపైన మొన్న ప్రీతి సంఘటన కాలేజీలో ర్యాగింగ్ పేరట అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే ఆ అమ్మాయి అనేక సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ఈరోజు ఆమె మరణానికి కారణమైనటువంటి నేపథ్యం తెలంగాణలో జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడరు ఆ సంఘటన గురించి ఒక్క మాట నోరు విప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడరు అంటే వారికి మహిళలన్నా విద్యార్థులన్నా ఇదంతా ఏమి రోజు జరిగేది దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఇదే పెద్ద సంఘటన ఇట్లాంటి మస్తు జరుగుతుంటాయి పోతుంటాయి
దానికి నేను ముఖ్యమంత్రిని స్పందించాలనా అనేటటువంటి ఆలోచన అటువంటి చిన్న చూపు ఈ రోజు ఈ ముఖ్యమంత్రికి మహిళల పట్ల ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ కూడా గౌరవం లేదు మహిళల మహిళా ప్రజా ప్రతినిధులు మహిళా ప్రజా ప్రతినిధులు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా మహిళలంటే అగౌరవపరుస్తూ వారికి అక్కడ వారి యొక్క బాధ్యతలను నిరవేర్చే విషయంలో వాళ్ళ అధికారాలను తొక్కివేస్తూ అణిచివేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ మున్సిపల్ చైర్మన్లు గాని జిల్లా పరిషత్ చైర్మన్లు గాని ఎంబీపీలు గాని సర్పంచులు గాని ఎవర్ని కూడా వాళ్ళ అధికారాలను వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళ ఎక్కడ కూడా అధికారాలను నిలబెట్టుకోకుండా కేవలం ఆ అధికారం కూడా మేమే చెలాయిస్తాం నువ్వు కీలు బొమ్మలాగా ఉండు తోడు బొమ్మలాగా ఉండు అని ఆడిస్తుంటే కేసీఆర్ యొక్క నేచర్ ఏదైతే తెలంగాణలో కొనసాగుతా ఉందో మహిళల పట్ల ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని పెంచాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో మహిళలు తన కూతురు తప్ప ఇంకెవరు కూడా కనపడాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో తన కూతురే రాణించాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఆ మహిళలను అణలదొక్కుతున్నటువంటి తీరును ఒకసారి అందరూ గ్రహించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఒక ఎంపీపీ ఇంకో చోట జెడ్పీటీసీ ఇంకో చోట సర్పంచ్ అనేక చోట్ల మహిళ ప్రజాప్రతినిధులు భౌరమని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు అవమానిస్తూ ఉంటే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ తట్టుకోలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరింది నరేంద్ర